Hi everybody, hope you are doing good today and I'm thankful to you for watching this video. I'm recording on the topic inspiration. Nenu idi telugulo I will record in telugu for telugu students to reach the message, and probably I will record in the next time English. Yeah, topic inspiration ande నేనంటే ఎలా ఇన్స్పైర్ అయ్యాను, నాకు నేను చదివేటప్పుడు 1995 అండ్ నెట్వర్కింగ్కి ఎలా ఎంటర్ అయ్యాను, తర్వాత అమెరికా ఎలా వచ్చాను అని వెరీ ఫ్యూ మినిట్స్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం నేను ఇది రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఐ టేక్ మై టైమ్. నేను బిఏ చదివినప్పుడు నేను మనకు ఇంటెలిజెన్స్ ఉండాల్సిన అవసరం లేదండి, జస్ట్ కామన్ సెన్స్ ఐక్యూ ఉండాలి. మన చుట్టూరా ఏం జరుగుతుందో తెలియాలి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలండి. ఇట్ డజంట్ మ్యాటర్ బీఏ బీకామ్ బీఎస్సీ ఇవన్నీ ఇండియాలో వచ్చిన ప్రాబ్లమ్స్ అండి. బయటకు వెళ్తే ఎవడు చూడు, మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ రావాలి, తెలుగు రావాలండి. నేను తెలుగు వదిలేమని అనట్లేదు ఇక్కడ. నెక్స్ట్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గర ఎవరో మనీ తీసుకుని దే డిడ్ంట్ గివ్ అనమాట, అన్ని బుక్స్ ఇవ్వకపోతే ఒక బుక్ వేస్తే అది చదివి మళ్ళీ బెంగళూరుకి, అప్పుడు ఫోన్స్ ఈమెయిల్స్ ఇంటర్నెట్ లేదు కదా, ఫ్యాక్స్ చేసి వెళ్ళి ఎగ్జామ్ బుక్ చేసుకుని ఎన్ఐటీలో ఎగ్జామ్ రాశానండి. ఒక పేపర్ అయిపోయాక మళ్ళీ వెనక్కి వస్తే ఆ వ్యక్తి సిసి నోవెల్ నెట్వర్కింగ్కి 7 పేపర్స్ అనమాట, ఒక పేపరే కదా. మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళిపోయి బుక్స్ కోసం వెతికి తిరిగి ఫోటో కాపీడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ బుక్స్ సంపాదించుకుని నేను చదివి లాడ్జిలో ఉండే 2 నెలలు 1 బై 1 పేపర్స్ మిగతా 6 రాశానండి. లాస్ట్ పేపర్కి మనీ అయిపోయినా కూడా లాడ్జిలో ఉండి మళ్ళీ మనీ అమ్ము వచ్చే వరకు ఉండి అలా. దట్ ఈజ్ హౌ, అంటే ఒక మనిషికి దాహం వేస్తే ఆర్తి అంటాం కదా, మంచినీళ్ళు ఎలా తాగుతాడు, ఫ్రెండ్స్ పార్టీలు అవుతాయి కదా, వీర్లు ఏర్లే పారుతాయండి కదా, తర్వాత కక్కేస్తారు అది వేరే విషయం. ఎంత తాగాలని అనిపిస్తుందో చదవడంలో కూడా అలా అనిపించాలండి. చదవడం అంటే నేను క్లాస్ బుక్స్ మగ్గంగా నేను అనట్లేదు, రూమ్లో తలుపులేసుకుని చదివి పర్సంటేజ్ వచ్చి బయట ఏం జరుగుతుందో తెలియకపోయినా కష్టమే కదా. సో చదవాలి, మంచి మార్క్స్ రావాలి, ప్లస్ బయట ఏం జరుగుతుందో తెలియాలండి. ఐటీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక పేపరే ఇచ్చాడు, మిగతా అన్ని పేపర్స్ కోసం నేను సంపాదించి వెళ్ళి తిరిగి రాశానండి. సో మీరు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక పేపర్ ఒక ఎంసీఎస్సి అని ఒక టాపిక్ తెలిసిందనుకోండి, అది బుక్స్ అన్నీ చదివేసే వరకు మీరు నిద్ర అవ్వకూడదు అనమాట. ఏముంటుంది, ఎన్ని గంటలని చదువుతారు, తర్వాత మనీ ఉంటే ఎగ్జామ్స్ రాస్తారు, లేదంటే జాబ్ కొట్టడానికి వెళ్తారండి. మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అప్పుడు దిల్సిగ్నర్లో, హిస్ ఫాదర్ గాట్ ఎక్స్పైర్డ్, ఆయన వచ్చిన మనీతో అతను ఎంసీఎస్సి చదివి కోర్స్ కరికులం నాతో పాటు అటెండ్ అయ్యి, అప్పుడు అంత ఎక్స్పెన్సివ్ ఉండేది కాబట్టి 96, తర్వాత ఎగ్జామ్స్కి బెంగళూరు వచ్చి ఎగ్జామ్స్ రాసి హీ వాజ్ వరీడ్ బట్ హీ గాట్ కేమ్ టు అమెరికా అనమాట, వచ్చాడు, వీసా వచ్చింది. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఒకడు కొత్త ప్రదేశానికి అమెరికా వెళ్తే మొత్తం కాంటాక్ట్స్ పోతాయండి, ఎవరికి కులం తప్ప ఇంకెవరికి హెల్ప్ చేయని బ్యాచ్ కదా మనంతా. సో అందుకని నేను అవన్నీ చూశాను కాబట్టి H1B పేజ్ అది రాసి వీడియో, మీరు ఎవరో నాకు తెలియదండి, బట్ ఐ వాంట్ ఇన్స్పైర్ యూ అనమాట. సో దిస్ ఈజ్ హౌ పీపుల్ కేమ్. నేను అందరినీ అగైన్ బోట్ వేసుకుని అమెరికా రమ్మనట్లేదండి, అదొక కామెంట్స్ భరించలేకపోతుంది జనాలు. ఇన్స్పైర్ అవ్వండి. ఇప్పుడు బీటెక్ కంప్యూటర్స్ చేసి శ్రీకాకుళంలోనో ఆదిలాబాద్లోనో లేకపోతే కర్నూలులో కూర్చోవలసిన అవసరం ఏంటి, కంప్యూటర్స్ చేశారు కదా. సో ఆ కంప్యూటర్స్ రిలేటెడ్ ఏదైతే జాబ్ ఉందో top 10 cities ఇన్ ఇండియా, top 10 cities ఇన్ ద వరల్డ్కి వెళ్ళడానికి ట్రై చేయాలండి. సో నేను నా దేశం మా నాన్న అంటే అన్నప్పుడు బీఏ చదవచ్చు కదా, అసలు బీఏ చదివేందుకు అసలు వ్యవసాయం చేసుకుంటే అయిపోతుంది కదండి, అంత ఇది ఉన్నప్పుడు. నేను దేశభక్తి ఉండాలి నేను లేదనట్లే, బట్ ఆ టెక్నాలజీ కోర్సు గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఆ టెక్నాలజీలోకి జనాలు ప్రపంచం అంతా ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళారు జనాలు, పూర్వం హిస్టరీ ఏంటి అనేది తెలుసుకోవాలండి. దానికోసం నేను మీకు ఇంటర్నెట్ యుగంలో మీరు ఇంత కష్టపడకూడదని నేను రికార్డ్ చేసి రిలీజ్ ఎయిర్ చేస్తున్నాను అనమాట. సో దట్ మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు, థాట్ ఉంటుంది. అండ్ ఒక బుక్ తెలిస్తే ఆ మిగతా బుక్స్ కూడా సంపాదించ పేపర్స్ ఉంది. నేను చెప్పేది ఎంసీఎస్సి కానీ ఎంసీఎస్డి కానీ ఓసీఏ కానీ శాన్ కానీ ఎనీథింగ్ సబ్జెక్ట్ ఉన్నాక మార్కెట్లోకి వెళ్తే ఎవడైనా ఇస్తాడండి. బట్ నా టైంలో ప్రాబ్లం నేను 100 పైన భరత్ అన్న ఫ్రెండ్ అడిగితే అప్పుడు కౌంట్ చేశాను అనమాట, 100 పైన అటెండ్ అయి ఉంటాను. బట్ బిఏ ఎలక్ట్రానిక్స్ అడిగేవారు అనమాట బ్యాక్గ్రౌండ్,
స్పెసిఫికేషన్స్ ఐడెడ్ బట్ నాలెడ్జ్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే అంత నాలెడ్జ్ వస్తుందండి. ప్రిపేర్ అవుతారు కదా, దానికి కూడా మీరు ప్రిపరేషన్ ఎంతో చదువుతారు కదా డాటా. సో కంటిన్యూస్ అటెండ్ అవ్వాలండి. ఫెయిల్ అయినందుకు ఏం బాధపడాల్సిన అవసరం. ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోవాలన్నమాట. ఎవడో మధ్యలో 5th వాడు మీకు కవరు పెట్టాలి కదా. సో అంత అగ్రెసివ్గా ఉండాలండి, డల్గా ఉండకూడదు. ఇంకొకటి మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తామండి కదా, అమ్మాయికి ఎలా అయినా లైన్ వేయాలి, పటాయించాలి అనుకునేంత వరకు మనం నిద్రపోం కదా. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురిస్తాం కదా. అదే సబ్జెక్ట్ మీద కూడా అదే ఇంట్రెస్ట్ పెట్టాలండి. వాడు ఏదో నెట్వర్కింగ్ అని చెప్పాడు, సో నేను నెట్వర్కింగ్ ఎందుకు వెళ్ళకూడదు. iPhone, సో నెట్ వాడు ఒరాకల్ అన్నాడు. సో లెట్ మీ సీ వాట్ ఈస్ ఒరాకల్ అంతే కదా. ఇప్పుడు మీకు కాలేజీలోనో ఎక్కడో ఒక అమ్మాయి మీకు నచ్చుతుంది మనసుకో మైండ్కో, సో మాట్లాడే పేరు ఊరు అన్నీ కాఫీకి వెళ్ళే వరకు ఊరుకోరు కదా. సేమ్ ఇది కూడా అంతేనండి. ఆడేదో ఒరాకల్ అన్నాడు, మా ఫ్రెండ్ కూడా అమెరికా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఒరాకల్ ఏం చేశాడు. సో ఇంకా మీ వికీపీడియా అయిపోవాలన్నమాట ఒరాకల్కి, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్కి. సో అలా చదవాలండి. దట్స్ హౌ యూ హ్యావ్ టు ఇన్స్పైర్. చెత్తలో ఫేస్బుక్లో నేను ఉండొద్దు అని అన్నట్లే కాంటాక్ట్లో ఉండాలి, బట్ టైం వేస్ట్ చేసుకోకూడదండి. అంటే ఇప్పుడు నేను రాస్తున్నది మీ అందరి కోసం అండి. నేను టైం వేస్తున్నాను అనుకోను, నేను నా టైం నేను మేనేజ్ చేస్తాను. అంత అగ్రెసివ్గా ఉండాలండి. అసలు టెక్నాలజీ మిమ్మల్ని ఎవడో డిజైన్ చేయమని ప్రొడక్ట్ ఇవ్వడు కదా. చదివింది ఎగ్జిస్టింగ్ది చదివి నేర్చుకుని మార్కెట్లో హిట్ చేయడానికి వెళ్తారండి. ఓకే, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. And like our pages and subscribe the video. And yeah, we should love each other. We should not hate each other because God created all equally is the message. Okay? Start your preparation. And if you have interest in the subject, then you can comment, sir. Bye. Good luck.